హాయ్ అండి, నమస్తే. నా పేరు సుంద. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఒక బెస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ గురించి వీడియోలో షేర్ చేస్తాను. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఒక 5 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి గోరింటాకు తీసుకోవాలి, గుంట కలగరాకు, ఉసిరికాయలు, మందార పువ్వులు, ఆయిల్ అండి, కొబ్బరి నూనె. నేను ఇక్కడ ఆకులు వచ్చేసి 1 కప్ తీసుకున్నాను. ఉసిరికాయలు ఒక 5, ఒక 5 పువ్వులను తీసుకున్నాను. ఒక 3 కప్పుల నూనెని తీసుకున్నాను. ఈ విధంగా అన్నీ పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా సపరేట్ సపరేట్గా అన్నీ ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పువ్వులను కూడా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఉసిరికాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా ఆయిల్ అండి, కొబ్బరి నూనె తీసుకోవాలి. ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేసేసుకుని నేను ఇక్కడ 3 కప్స్ వరకు ఆయిల్ని వేసుకున్నానండి. దానికి తగ్గట్టు నేను ఈ క్వాంటిటీస్ని తీసుకున్నాను. ఇంకా ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే దీనికి డబుల్ వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఇలాగా పేస్ట్లాగా తయారు చేసుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ముందుగా గోరింటాకుని వేసుకోవాలండి, తర్వాత గుంట కలగరాకు, బొంగరాజు కూడా అంటారు దీన్ని, తర్వాత పువ్వులండి, మందార పువ్వులను కూడా వేసుకోవాలి, తర్వాత ఆమ్లా ఉసిరికాయని కూడా ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గుంటగా ఉన్న గిన్నెని తీసుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది పొంగు రాకుండా ఉంటుంది. ఇలాగ కలుపుకుంటూ మనం ఒక 45 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. కింద అడుగంటకుండా మనం తిప్పుకుంటూనే ఉండాలండి. బాగా కలర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయింది. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మనకి వైట్ హెయిర్ ఉన్నా కూడా బ్లాక్గా అవుతాయి. చుండ్రు ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. హెడ్ ఐక్ ఉన్న వాళ్ళకి ఈ ఆయిల్ కనుక డైలీ కనుక అప్లై చేసుకుంటే హెడ్ ఐక్ కూడా ఉండదండి. చూసారు కదా, ఈ విధంగా బాగా నల్లగా తయారైంది కదా నూనె అనేది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా వడపోసుకోవాలి. ఆయిల్ని బాగా చల్లారిన తర్వాతనే వడకట్టుకోవాలండి. ఇలాగా ఆయిల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ ఆయిల్ కనుక హెయిర్కి డైలీ కనుక అప్లై చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. హెయిర్ ఫాల్ కూడా ఉండదు. హెడ్ ఐక్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ఆయిల్ కనుక రాసుకుంటే హెడ్ ఐక్ ఉండదండి. జుట్టు కూడా పొడుగ్గా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకుని మనం డైలీ కనుక అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి హెయిర్ అనేది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.